పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ హెల్త్ హబ్గా మారబోతోంది వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో కాకతీయ వైద్య కళాశాలను ఆనుకుని ఉన్న సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్యశాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఉన్న జైలును తరలించనున్నారు వరంగల్లో ఇప్పుడున్న ఎంజీఎం పాతది కావటం రోగుల అవసరాలు తీర్చటం కష్టతరమవుతోంది దీంతో సమీపంలోనే ఉన్న కేంద్ర కారాగార ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించాలని సిఎస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు తెలంగాణలో రెండు అతిపెద్ద నగరమైన వరంగల్లో అన్ని వైద్య విభాగాలకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రామాణికమైన సేవలు అందించడానికి వీలుగా ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానాను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఇప్పుడున్న సెంట్రల్ జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని సూచించారు ఇక్కడ జైలు నిర్మాణానికి దాదాపు రెండు వందల ఎకరాల స్థలాన్ని గుర్తించారు ఖైదీల సంక్షేమంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా హైదరాబాద్ చర్లపల్లి తరహాలు వరంగల్ నూతన కేంద్ర కారాగారాన్ని నిర్మించనున్నారు ప్రస్తుతం వరంగల్ కేంద్ర కారాగారం డెబ్బై మూడు ఎకరాల్లో విస్తరించింది దీన్ని ఆనుకుని ప్రసిద్ధ కాకతీయ మెడికల్ కళాశాల సేవలందిస్తోంది కరోనా నేపథ్యంలో కాకతీయ వైద్య కళాశాలలు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు అటు వరంగల్ ఎంజీఎంలోనూ వైద్య సేవలు అత్యుత్తమంగా అందుతున్నాయి కానీ చుట్టుపక్కల పలు జిల్లాల ప్రజలకు ఎంజీఎం సరిపోవటం లేదు దీంతో డెబ్బై మూడు ఎకరాల జైలు స్థలంలో గుండె సంబంధమైన విభాగంతో పాటు అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందించే విధంగా నూతన వైద్యశాలను నిర్మించనున్నారు ఐసీఈలు ఆక్సిజన్ ప్లాంట్ క్రిటికల్ కేర్ వంటి సర్వీసులన్నీ అందుబాటులో ఉంటాయి వైద్య ప్రజలకు అవసరమైన ల్యాబ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు యుద్ధ ప్రాతిపదికన ఈ దవాఖానా నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇదే సమయంలో అటు జైలు నిర్మాణం కూడా సమాంతరంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు కేంద్ర కారాగార ప్రాంగణంలో వైద్యశాల పూర్తయితే వరంగల్తో పాటు ఖమ్మం కరీంనగర్ నల్గొండ జనగమ ఆదిలాబాద్ మహబూబాబాద్ ములుగు తదితర జిల్లాల ప్రజలందరికీ చేరువవుతుంది వైద్య సేవల కోసం తరచూ రాజధాని హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం ఉండదు